ఈరోజు జూలై 16 శుక్రవారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివారి ఆస్థానము శాస్త్రోక్తంగా ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ రోజు యొక్క విశిష్టత మనకందరికీ తెలిసిందే. ఈరోజు దక్షిణాయనము సౌర కాలమాన ప్రకారము దక్షిణాయనం మొదలవుతుంది. ఈ కర్కాటక సంక్రాంతి రోజు ఈ ఉత్సవాన్ని జరుపుతాం మనము. అదే తమిళ క్యాలెండర్ ప్రకారము అక్కడ కూడా సౌరమాన ప్రకారము ఆని మాసము ఈరోజు చివరి రోజు కాబట్టి దీని ఆనివారి ఆస్థానము అని చెప్పి పిలువబడుతుంది. గతంలో మహంతులు ఈ దేవాలయము నిర్వహణ బాధ్యతలు ఈ రోజునే చేపట్టడం జరిగింది. అప్పటి రోజుల్లో ఈ రోజు నుంచి మరి స్వామివారి ఆదాయము వ్యయము మరి జమా ఖర్చులు వివరాలన్నీ ఈరోజు నుంచి అంటే ఆనివారి ఆస్థానం ఆనివారి దినోత్సవం నుంచి మొదలయ్యేటివి. ఎప్పుడైతే పాలక మండలి వచ్చిందో దాని తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మనం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. సో ఈరోజు ఉదయం మరి శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవులతో కలిసి బంగారు వాకిలి దగ్గర గరుడాల వారికి అభిముఖంగా ఉండి సేవలు అందుకున్నారు. సో ఆనంద నిలయంలో మూల విరాట్కి మరి మలయప్ప స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. మరి ఈ కార్యక్రమంలో మన జిఎం గారు వ్యవస్థ కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తారు. సో జిఎం గారు పెద్ద జిఎం గారు వెండి పల్లెంలో 6 పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించారు. 4 పట్టు వస్త్రాలని మరి మూల విరాట్కి అలంకరణ చేయడం జరిగింది. మరి 2 పట్టు వస్త్రాలు ఒకటి మలయప్ప స్వామివారికి, ఇక్కడికి విశ్వక్సేనుల వారు కూడా స్వామివారితో పాటు ఆసీనులు అవుతారు బంగారు బాకల దగ్గర, వారికి సమర్పించడం జరిగింది. సాయంత్రము మరి ఈ పుష్ప పల్లకిపై ఊరేగింపు ఉంటుంది సాయంత్రము 6 నుంచి 7 గంటల వరకు. ఇదే రోజున మరి మన తమిళనాడు పక్క రాష్ట్రం నుంచి శ్రీరంగం టెంపుల్ నుంచి కూడా స్వామివారికి వస్త్ర సమర్పణ జరుగుతుంది. always wear mask and hand gloves. Taking care of the kitchen with gloves, we must remember that wearing masks is not only